స్వాగతం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే ఐదవ తేదీన చంద్రగ్రహణం రాబోతుంది ఆ రోజీ పౌర్ణమి కూడా రావటంతో ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది అయితే ఈ చంద్రగ్రహణం తర్వాత ద్వాదశ రాసులవారి యొక్క జీవితంలో కూడా అనేక రకాల మార్పులు జరుగుతాయి ఎందుకంటే మనిషి యొక్క జీవితం గ్రహాల గమనంలో మార్పుల మీదే ఆధారపడి ఉంటుంది అయితే ఈ సమయంలో గ్రహాల గమనంలో మార్పుల కారణంగా సింహరాశివారి యొక్క జాతక ఫలితాలు చంద్రగ్రహణం తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే సింహరాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వారు చేయవలసినటువంటి పరిహారాలు కాని దేవతారాధన కానీ ఏంటి అనే పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే సింహరాశి అనేది రాశిచక్రంలో ఐదవ రాశి మకా నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర పాల్గుని ఒకటవ పాదంలో జన్మించినవారు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి ప్రభువు సూర్యుడు అయితే ఈ వారి యొక్క జాతక ఫలితాలు చంద్రగ్రహణం తర్వాత ఏ విధంగా మారబోతున్నాయి అనే విషయానికి వస్తే ముఖ్యంగా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ సమయంలో మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి ఎందుకంటే ఆర్థికంగా ఈ సమయంలో నిలదొక్కుకోగలుగుతారు అంతకుముందు ఆర్థిక సమస్యలతో మీరు చేసిన అప్పులని కాని తీసుకున్న లోన్లను కాని ఈ సమయంలో తీర్చగలుగుతారు ఎందుకంటే అటు ఉద్యోగస్తులు కానివ్వండి ఇటు వ్యాపారస్తులు కానివ్వండి ఏ రంగంలో ఉన్నవారికైనా ఆర్థికంగా అంతకుముందుతో పోలిస్తే ఈ సమయంలో మెరుగుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పెరుగుదల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వారికి ఆర్థిక పెరుగుదల లభిస్తుంది అది ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి ప్రైవేటు ఉద్యోగులు కానివ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఏ ఉద్యోగస్తులు కానివ్వండి ఈ సమయంలో ఆర్థికంగా పెరుగుదల అనేది కనిపిస్తుంది ఇక ఎన్నో రోజులుగా అధికారుల నుండి మద్దతు లభించక మీరు చేసే పనిని వారు గుర్తించక మీరు సతమతమవుతున్న సందర్భాలు కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ శ్రమను మీ పై అధికారులు గుర్తించటం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకి చూసుకున్నట్లయితే ఈ సమయంలో తోటి ఉద్యోగస్తులతో విభేదాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి వారితో ఎంతో సఖ్యత అనేది ఏర్పడుతుంది మీ పని విషయంలో వారు మద్దతు తెలుపుతారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందించటం మూలంగా ఖచ్చితంగా మీరు ఈ సమయంలో పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేసి మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు ఈ విధంగా వారికి మీ పైన ఒక మంచి ఇంప్రెషన్ రావటం మూలంగా మీ ఆర్థిక పెరుగుదల గురించి కానీ ప్రమోషన్ గురించి కానీ వారు ఆలోచన చేసే పరిస్థితులైతే ఈ సమయంలో కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే ఆర్థిక విషయంలో ఎటువంటి ఒడిదొడుకులు లేనప్పటికీ కూడా భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల గురించి కానివ్వండి లేకపోతే చిన్న మనస్పర్ధల కారణంగా భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు కూడా లెక్కలు క్లియర్ చేసుకుంటూ మీ మధ్య దాపరికాలు ఉండకుండా ఉన్నట్లయితే ఈ పరిస్థితిని అధిగమించగలుగుతారు భవిష్యత్తులో ఇటువంటి మనస్పర్ధలు రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి మీరు కలిసి వ్యాపారం చేస్తేనే ఆర్థికంగా ఉన్నత స్థానంలోకి ఎదగగలుగుతారు ఇక ఈ సమయంలో భాగస్వాముల కోసం ఎదురుచూసే చూసే వ్యాపారస్తులకి కూడా భాగస్వాములు లభిస్తారు మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తుల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మంచి ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుటుంబ విషయాల కారణంగా మీ సంతానం మూలంగా మీరు గొడవలు పడే సందర్భాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి గొడవలకు కారణమయ్యే పరిస్థితులు కనిపించినప్పుడు గొడవలను తగ్గించుకోటానికి మీ వంతు ప్రయత్నం చేయండి గొడవలను పెంచుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మసులుకున్నట్లయితే మీ జీవితం ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా ఉంటేనే మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే మీ పిల్లలు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కుటుంబంలో విభేదాలు కనుక ఉంటే ఆ ఇల్లు ఎంతో నరకప్రాయంగా మారుతుంది మీ సంతానం కూడా దేనిపైన శ్రద్ధ పెట్టలేకపోతారు చదువుపైన శ్రద్ధ పెట్టలేకపోతారు మీతో పాటు వారు కూడా చాలా డిస్టర్బ్ అవుతారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సమయంలో సింహరాశివారు చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా ప్రాణమిత్రులుగా కలిసి ఉన్న మీ స్నేహితులు కనక విడిపోయి ఉంటే వారి కాంటాక్ట్ కోసం మీరు ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేసి ఉంటే కనుక ఈ సమయంలో వారి కాంటాక్ట్ మీకు లభిస్తుంది వారిని కలుసుకోవటం వారితో ఆనందంగా సమయం గడపటం అనేది కూడా కనిపిస్తుంది ఈ విషయంలో మీకు అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో వారి కుటుంబ సభ్యులతో అందరూ కలిసి విహారయాత్రలకు కూడా వెళ్ళగలుగుతారు ఇక సింహరాశి వారికి ఈ సమయంలో మీ మనస్తత్వం కారణంగా ఎందుకంటే ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అధికార ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు ఎవరి మీదైనా సరే కుటుంబంలోని వ్యక్తుల మీదైనా సరే లేకపోతే బంధువులు మిత్రులు ఎవరి మీదైనా సరే అధికార ధోరణి ప్రదర్శించటం మూలంగా ఈ సమయంలో మీ మిత్రులతో కానీ బంధువులతో కానీ విభేదాలు వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి మీ మనస్తత్వాన్ని కొంచెం మార్చుకున్నట్లయితే మీ ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే ఈ పరిస్థితిని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు మీకు ఎదుటి వ్యక్తులు నచ్చని విషయం ఏదైనా ఉన్నప్పుడు సున్నితంగా చెప్పటానికి ప్రయత్నం చేయండి అంతేకాని వారి మీద అజమాయిషీ చెలాయిస్తూ చెప్పారంటే బంధాలు విడిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలైతే కనిపిస్తున్నాయి ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు జీర్ణాశయానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడతారు అలాగే మధ్య వయస్కులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి కీళ్ల నొప్పులు వాతం మోకాళ్ల నొప్పులు నడుం నొప్పితో బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోండి పౌష్టికాహారం తీసుకోండి శారీరక శ్రమ సరైన నిద్ర యోగా వ్యాయామం లాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ పరిస్థితి నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక విద్యార్థులు కానీ పోటీ పరీక్షలు రాసేవారు కానీ మీరు కష్టపడి చదువుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నత లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేవారు ఇంకాస్త సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా ఈ సమయంలో కనిపిస్తుంది అయితే సింహరాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి అలాగే ఆ శ్రీహరిని పూజించాలి ప్రతిరోజు తులసి మొక్కకు దీపం వెలిగించి ఆరాధించాలి అలాగే ప్రతి ఉదయాన్నే భగవానుడికి నమస్కారం చేసి ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మీకు ఎన్నో జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఆపదలో ఉన్నవారికి అవసరాల్లో ఉన్నవారికి మీకు తోచినంత సహాయం చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎన్నో జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో వారికి మీరు చేసే సహాయం మీ జీవితంలో మీకు ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది మీ జీవితం ఎంతో ఆనందమయంగా మారుతుంది వారి ఆకలిని తీర్చినట్లయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద ఎల్లవేళలా ఉంటుంది ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి మీరు మరెన్నో శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు చూశారు కదండి మే ఐదున వస్తున్న చంద్రగ్రహణం తర్వాత వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలు వారికి గోచరిస్తున్నాయి అలాగే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి